హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారా? ఆ పుకారులో నిజమెంత? సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయ రంగంలోనూ పుకార్లకు లోటు ఉండదని అంటుంటారు. అవి ప్రత్యర్థుల వ్యూహాత్మక పాలిటిక్స్లో భాగమా లేక గాసిప్ రాయుళ్ల కాలక్షేప ఫలితమా అనేది తెలియదు. కానీ ప్రధానంగా రాజకీయాలలో కొన్ని గాసిప్స్ మాత్రం సంచలనంగా ఉంటాయి. వీటిని కొంతమంది స్పందించి ఖండిస్తే ఇంకొంతమంది మాత్రం లైట్ తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజాపై ఓ పుకార్ తెరపైకి వచ్చింది. అవును, నటి మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించిన ఓ గాసిప్ ఇప్పుడు నెట్టింట మొదలైంది. అయితే రోజాపై ఇలాంటి పుకార్లు షికార్లు రావడం ఇదే తొలిసారి కాదు. 2004లో టీడీపీ నుంచి నగరిలో పోటీ చేసి ఓటమిపాలైన రోజా 2014లో వైసీపీ నుంచి గెలిచారు. ఇదే క్రమంలో 2019లోనూ గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో 2024లో హ్యాట్రిక్ ఖాయమనుకున్న దెబ్బ పడిపోయింది. అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీకి గడ్డు కాలం నడుస్తోందని, పైగా తనపై నగరిలో వ్యతిరేకత పెరిగిందని భావించిన రోజా వైసీపీనే కాకుండా ఏపీ రాజకీయాలే వదిలి దూరంగా వెళ్లాలని భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆమె వైసీపీకి రాజీనామా చేసి తమిళనాడు వెళ్లనున్నారని, అక్కడ సూపర్ స్టార్ విజయ్ పార్టీలో చేరబోతున్నారనేది ఆ పుకారు సారాంశంగా ఉంది. ఈ మేరకు ఆమె ఇప్పటికే విజయ్ అండ్ కోలతో ఈ విషయంపై చర్చించినట్లు నెట్టింట కామెంట్లు వెలుస్తున్నాయి. దీంతో ఈ పుకారుపై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా రోజా విజయ్ పార్టీలకు వెళ్లే అవకాశాలను కొట్టి పారేయలేమని కొంతమంది చెబుతూ ఉండగా, ఇలాంటి సంక్షోభ సమయంలో జగన్ను వేడి రోజా వెళ్లరని చాలామంది స్పందిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం పుకార్లు పలు రకాలుగా చేస్తున్నారు, అందులో ఇదొకటి అని కొట్టిపారేస్తున్నారు. మరికొన్ని రోజులలో రోజా తిరిగి వైసీపీలో ఫుల్ యాక్టివ్ అవుతారని, ఆమె మొదలు పెడితే తిరిగి ఏపీ పాలిటిక్స్లో ఫైర్ అని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రోజా మీడియాలో కనిపించినా కనిపించకపోయినా ఆమెకు సంబంధించిన గాసిప్స్ మాత్రం నిత్యం ఏదో ఓ మూల హల్చల్ చేస్తూనే ఉన్నాయి. కాగా తమిళ చిత్రసీమలో అతిపెద్ద స్టార్లలో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్ 2026లో అక్కడ జరగబోయే ఎన్నికలలో పోటీతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఎప్పటినుంచో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.